దేనికోసం సార్ ముట్టడి అసలు నాయకులను కూడా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళింటి అవసర అరెస్టులు చేస్తున్నారు దేనికోసం సార్ ప్రభుత్వం అంటే ప్రజలను పాలించాలి కానీ ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రమే కాదు విశాఖపట్నంకి వచ్చేసరికి వారు చేస్తున్న అవినీతి అక్రమాలు భూ కబ్జాలపైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రజల స్వరాన్ని వినిపించే ఉద్దేశంతో రేపు ఋషికొండ ప్రాంతాన్ని ఏదైతే ఈ సుందరమైన విశాఖపట్నానికి మనిహారంగా ఉన్న ఋషికొండని వాళ్ళు బోడుగుండి చేశారో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి సంపూర్ణంగా చూపించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అక్కడికి కేడర్తో సమాయత్తం అవుతుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు రెండు వేల మంది పోలీసు వాళ్ళు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక బోర్డర్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి బోర్డర్ దగ్గర ఏ రకమైన సెక్యూరిటీ పెడతారో అంత భయంకరమైన సెక్యూరిటీ పెట్టారు ఎందుకండి నీకు చేత కాదు నువ్వు భయపడుతున్నావు నీ అవినీతి బయటపడుతుందని చెప్పి ముఖ్యంగా భయపడుతున్నావు నీకు ఎందుకయ్యే భయం గతంలో ఇదే ప్రభుత్వంలో మేము ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు గుడివాడ అమ్మనాథ్ ప్రతిపక్ష హోదాలో ఇదే దసపల్ల భూముల దగ్గరికి వచ్చి సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో అవినీతి జరిగిందని చెప్పి స్వేచ్ఛగా దసలా హిల్స్ దగ్గరకు వచ్చి మాట్లాడాడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు తప్పు చేయలేదు ఈరోజు క్లియర్ కట్గా కనబడుతుంది తప్పు చేయలేదని ఈరోజు అదే మనుషులు ఏ మాట్లాడట్లేదు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పారు ఎందుకు వేయలేదు మీరు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కదా అదే దసపాల హిల్స్ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయాలి కదా వేయరు ఈరోజు మేము నిజంగా ఆ రోజు ఏమీ జరగలేనిది మసిపూసి మారేడుకాయ పెట్టి మీరు ప్రజలకు చూపించారు అక్రమంగా అన్యాయంగా ప్రజలను నమ్మించారు మీరు గెలిచారు ఈరోజు మీరు నిజంగా విజయసాయి రెడ్డి కూతురు అల్లుడి పేరు మీద సుమారుగా యాభై ఐదు డాక్యుమెంట్లు చేయించుకున్నారు రుజువుతో సాక్ష్యాలతో పాటు మేము ఇచ్చాం అవేవి పట్లైనట్లుగా దొంగలు తిరిగి పోలీసు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ రక్షణ కల్పించుకోవడానికి ఈరోజు ప్రజలు తిరగబడే ప్రయత్నంలో పూర్తి స్వేచ్ఛగా రోడ్లెక్కే పరిస్థితులు ఉన్నది ఈవేళ మీరు ఎన్ని అడ్డంకులు చెప్పినా ఎన్ని అడ్డంకులు చెప్పినా తెలుగుదేశం పార్టీ మీ కంచెని మీ అవినీతి కంచెని ఛేదించుకొని మేము ఋషికొండకి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఎందుకు అన్ని అన్ని వందల మంది పోలీసులను దేనికోసం పెట్టారు సార్ అసలు ఇప్పుడు వాళ్ళు అవినీతి చేశారండి మేము వెళ్ళి అక్కడున్న ప్రాంతాన్ని మీ మీడియా ద్వారా ప్రజలకు చూపించాలి ఈరోజు గతంలో ఋషికొండ ఎలా ఉంది ఈరోజు ఎలా ఉందని దాన్ని కప్పుపొచ్చడానికి ఈరోజు వాళ్ళ పోలీసులను పెట్టి మా యొక్క స్వేచ్ఛని వాళ్ళు హరిస్తున్నారండి పోలీసు వాళ్ళు సరే ఎటువంటి తప్పు లేనప్పుడు ఋషికొండ భూములపై ఎటువంటి తప్పులు లేనప్పుడు ఎందుకు సార్ ప్రభుత్వం ఎందుకు పోలీసులతో మిమ్మల్ని అడ్డుకుంటుంది వాళ్ళకి భయం అండి ఎంతవరకు అంటే తప్పు చేయలేదని మీరు అలా అంటారండి తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నాడు ఏం మేము ఆ రోజు మేము తప్పు చేయలేదని ఉన్నాం గుడివాడ అమర్నాథ్ దసపల్ల భూముల దగ్గరికి వెళ్ళాడు మాట్లాడాడు ప్రజల్ని నమ్మించాడు ప్రజలను మోసం చేశాడు ఈరోజు ఎందుకు అదే దసపల్ల భూముల మీద సీబీఐ ఎంక్వైరీ అడగట్లేదు గుడివాడ మంత్రి అయ్యాడు కదా వాటి చేతిలో ప్రభుత్వం ఉంది కదా అంటే నువ్వు అధికారులు ఉంటావు ఒకటి అధికారులు లేకపోతే ఒకటి మాట్లాడేవేంటి సుమారు టీడీపీ టీడీపీ నాయకుల్ని కార్యకర్తలను ఆపడానికి సుమారు ఎన్ని మంది పోలీసులు నెట్టు సుమారుగా రెండు వేల మంది పోలీసులు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన బెట్టాలను దించారు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టారు సర్క్యూటర్స్ దగ్గర వంద మంది సిరిపురం దగ్గర యాభై మంది ఇలాగా సాగర్ నగర్ రుషికొండ అక్కడ అటువైపు సైబ్ర రిసార్ట్స్ వరకు కొన్ని వందల మంది ఉన్నారు వ్యాన్లు వ్యాన్లు దింపుతున్నారు ఏం తప్పు జరిగిందండీ అంటే ఈ ప్రజలకు మేము చెప్పకూడదా నువ్వు చేసిన అవినీతి గురించి చెప్పకూడదా నువ్వు చేసిన అక్రమాల గురించి చెప్పకూడదా విజయసాయి రెడ్డి నీకు దమ్ము ఉంటే నీకు మేము పేపర్లో వచ్చింది డాక్యుమెంట్స్ పెట్టాం దాని గురించి సమాధానం చెప్పు అమరు దీని గురించి సమాధానం చెప్పు ఒక దమ్ పొడిగల భుజాలు ఎగరేసుకుని ఏవేవో సుల్ మాట్లాడడం కాదు మాటలు వచ్చాయని చెప్పి వాస్తవంగా ఈ దసా హిల్స్ విషయంలో నువ్వు ఎంత వరకు దీనికి సమాధానం చెప్తావు మేము పెట్టిన బయ మీ బండారాన్ని ఋషికొండ విషయాన్ని బయటపెట్టు ఏం పర్యావరణం విషయపడనకు అవసరం లేదా ఈరోజు పర్యావరణం మంచిగా ఉంటేనే టూరిజం డెవలప్ అవుద్ది అటువంటి దాన్ని విధ్వంసం చేశావు నువ్వు సార్ చెప్పండి ఇప్పుడు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు అంటే మీరు రేపు వెళ్ళే రేపు వెళ్ళే ఋషికొండ వెళ్తున్నారు కదా ఆగే పరిస్థితి ఏమైనా ఉందా సార్ అసలు ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఆగే పరిస్థితి లేదు వాడికి నిజంగా దమ్ముంటే వాడికి నిజంగా మగాడైతే స్వేచ్ఛగా మమ్మల్ని వదలమ్మానండి మేము వెళ్తాం ఇళ్ళలోకి వచ్చేయడం ఇంటి కింద కాయడం నలుగు రేసి ఐదుగు రేసి ఇంటి కిందకు వచ్చేస్తున్నారు కూర్చుంటున్నారు ఎందుకు నీకెందుకు ఆ భయం ప్రజాస్వామ్యంలో నోడు నొక్కడం ప్రజాస్వామ్య బద్దం కాదండి మా స్వేచ్ఛని వీళ్ళు హరిస్తున్నారు ఎటువంటి పరిస్థితులు కూడా కార్యకర్తలు అయినా సరే మా నాయకులను అరెస్ట్ చేసిన కార్యకర్తలు అక్కడికి వెళ్ళే ప్రయత్నం ఉన్నారు తప్పని పరిస్థితి మీరు ఋషికొండకు వెళ్తామండి రుషికొండకి రేపు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్ని మంది వెళ్ళే అవకాశం ఉంది మూడు జిల్లాల నుంచి వస్తున్నారు మూడు జిల్లాల నుంచి వందల వేల మంది బయలుదేరుతున్నారు ఎటువంటి పరిస్థితి మేము చేరుకుంటాం ఇంకా ఈ ప్రజాస్వామ్యం ఉందా లేదనేది రేపు తెలుస్తుంది అండి వైసీపీ ప్రభుత్వానికి మీరు సవాల్ ఇస్తున్నట్టున్నారా రేపు రుషికండ భూముల దగ్గరికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మేము వెళ్తున్నాం అక్కడికి వైసీపీ ఎవడని రమ్మనండి పోలీసులను పక్కన పెట్టి రమ్మానండి పెట్టి కొడతాం ఒక్కొక్క నా కొడుక్కిను